వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ ముందుగా నమస్కారం. ఇంతవరకు ఎంప్లాయీస్ అలాగే పెన్షనర్స్ డైలీ ఫాలో అవుతూ ఈ యొక్క ఛానల్ని చూస్తున్న వారందరికీ ధన్యవాదాలు. అయితే ఇకపై వీటితో పాటుగా నిరుద్యోగుల కోసం కూడా మన యొక్క ఛానల్లో అప్డేట్స్ అనేది డైలీ రావడం జరుగుతుంది. సో ఎవరైతే నిరుద్యోగులు అలాగే స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళందరూ కూడా మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన నుంచి బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకుని ఆల్ నోటిఫికేషన్ ట్యాప్ చేసి మన యొక్క ఛానల్ని ఫాలో అవ్వడానికి అయితే ప్రయత్నం చేయండి. సో అధికారికంగా వచ్చే ప్రతి అప్డేట్ కూడా మీ ముందుకు తీసుకురావడానికి అయితే ప్రయత్నం చేస్తాం. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. ఏపీలో నిరుద్యోగులకు అయితే జగన్ సర్కార్ శుభవార్త చెప్పారు. రాష్ట్రంలో శాంతి భద్రతల అంశంపై ముఖ్యమంత్రి జగన్ తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో పోలీస్ ఉన్నతాధికారులతో సమీక్ష అయితే నిర్వహించారు. ఇక వచ్చే ఏడాది కొత్తగా 6,000 పోలీస్ పోస్టులు భర్తీ చేసేలా దృష్టి సారించి సన్నాహం కావాలన్నారు. ఇక జగన్ ప్రకటనతో వచ్చే ఏడాది పోస్టుల భర్తీ చేపట్టే అవకాశం ఉంది. మరోవైపు నిరుద్యోగులకైతే శుభవార్త చెప్పారు. త్వరలోనే 670 జూనియర్ అసిస్టెంట్స్, మరో 190 అసిస్టెంట్ ఇంజనీర్ ఉద్యోగులకైతే నోటిఫికేషన్ జారీ చేస్తామని ఏపీపీఎస్సీ సెక్రటరీ పిఎస్ఆర్ ఆంజనేయులు అయితే తెలిపారన్నమాట. త్వరలోనే జూనియర్ అసిస్టెంట్స్ అలాగే అసిస్టెంట్ ఇంజనీర్ ఉద్యోగులకైతే నోటిఫికేషన్ జారీ చేస్తామని, ఒక్కొక్కటిగా వివిధ శాఖల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేస్తామన్నారు. గ్రూప్ 1 మెయిన్స్ మూల్యాంకనంపై ఏపీ హైకోర్టు అయితే తీర్పును గౌరవిస్తామన్నారు. ఇక గత 18 నెలల్లో 30 నోటిఫికేషన్ల ద్వారా 30,000 పోస్టులు అయితే భర్తీ చేశామన్నారు. కోవిడ్ సమయంలోనూ దేశంలోనే అధిక సంఖ్యలో నియామకాలు అయితే ఏపీపీఎస్సీ ద్వారానే జరిగాయన్నారు. సో ఈ విధంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో పోలీసు ఉన్నధికారులతో పాటు సమీక్ష అయితే నిర్వహించడం జరిగిందన్నమాట. సో ఎవరెవరైతే వచ్చే నోటిఫికేషన్స్ని అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క నోటిఫికేషన్స్ అనేది పూర్తి వివరాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉంచే బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకుని ఆల్ నోటిఫికేషన్ మీద ట్యాప్ చేయండి. ఇంకేమేమైనా వివరాలు వచ్చినట్లయితే డెఫినెట్గా మన ఛానల్లో అధికారికంగా వచ్చిన ప్రతి అప్డేట్ అయితే పెట్టడం జరుగుతుంది కాబట్టి.